బీఆర్ఎస్ లో మరో వికెట్ పడింది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కార్ దిగి కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ప్రకాష్ గౌడ్ తో పాటు రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. ఇప్పటికే 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గుట్టుకి చేరగా, తాజాగా ప్రకాష్ గౌడ్ చేరికతో జంపింగ్ ఎమ్మెల్యేల సంఖ్య 8కి చేరుకుంది. నెలాఖరు నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఆలోగా మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ నేతలు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలతో మంత్రులు సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. 1-2 రోజుల్లోనే 5-6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. సిఎల్పిలో బీఆర్ఎస్ ఎల్పి విలీనమై లక్ష్యంగా హస్తం పార్టీ అడుగులు వేస్తోంది. ఎమ్మెల్యే దానం నాగేందర్ కామెంట్స్ విలీనం వార్తలకు బలం చేకూరుస్తున్నాయి.